హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేస్ అన్ని సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ట్రై మెథడ్స్ బోధనా పద్ధతుల పైన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది సో గణితం పైన సాంఘిక శాస్త్రము అదేవిధంగా సామాన్య శాస్త్రం పైన కూడా క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనము సామాన్య శాస్త్రం పైన పదకొండవ భాగము ట్రై మెథడ్స్లోని పదకొండవ భాగాన్ని మనము చెప్పుకుందాం ఓకేనా సో ఈరోజు టాపిక్ వచ్చేసి బోధనా పద్ధతులు ఉపగమాలు అనేటువంటి క్లాస్ని చూద్దాము ఓకేనా లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ క్వశ్చన్ నెంబర్ వన్ విజ్ఞాన యాత్ర నిర్వహణలో వివిధ విద్యార్థులకు బాధ్యతలను నిర్ణయించడము ప్రకల్పన పద్ధతిలోని ఈ దశను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పథక నిర్మాణము ప్లానింగ్ అంటాం కదా పథక నిర్మాణము ఒక్కొక్కరికి ఒక్కో విధిని ఓకేనా ఒక రెస్పాన్సిబిలిటీని అప్పగించడము నెక్స్ట్ వన్ విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను అంటే వయస్సుల మధ్య భేదాలను దృష్టిలోకి తీసుకోదు అనే పరిమితి గల బోధనా పద్ధతి ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు పెద్దల వలె ఆలోచించలేరు ప్రతి విద్యార్థి ఐజక్ న్యూటన్ ఐన్స్టిన్ రామానుజం వంటి వారు కాదు అనే ఆక్షేపణ ఏ పద్ధతికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ వన్ అభ్యాసనానికి పునాది అని దేనిని అంటాము ఆప్షన్ ఫోర్ సంసిద్ధతని పేర్కొనడం జరుగుతుంది అభ్యాసానికి పునాది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో ఆమోద ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తనాపరమైన మార్పులను తేవడం దీని యొక్క ముఖ్యోద్దేశముగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ బోధించటము నెక్స్ట్ క్వశ్చన్ మంచి ఫలితాలు రాబట్టడము అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది ఆన్సర్ పద్ధతుల పద్ధతులపైనే ఆధారపడి ఉంటుంది మనకు మనము స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్ చెప్తున్నాము సో వాళ్ళకి ఏ విధంగా రీచ్ అవుతుంది మనం చెప్పేది సో ఎలాంటి ఉపకరణాలు మనం ఉపయోగిస్తున్నాం అనే అంశాలపైనే సో స్టూడెంట్స్ ఎంతవరకు దాన్ని క్యాచ్ చేస్తున్నారు అనే దానిపైనే సో మంచి రిజల్ట్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలను సాధించడానికి తోడ్పడేవి ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బోధనా పద్ధతులు నెక్స్ట్ క్వశ్చన్ బోధనాభ్యాసన వ్యూహాన్ని ఎన్నుకోవడంలో ఉపాధ్యాయునికి తోడ్పడేది ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనుభవం మరియు చాకచక్యము నెక్స్ట్ క్వశ్చన్ బోధనను ఈ క్రింది దేని ద్వారా అభివృద్ధి పరచుకోవచ్చు దేని ద్వారా మరి అనుభవము ద్వారా ఎక్స్పీరియన్స్ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు మరికొన్నిసార్లు తెలియని విషయం నుంచి తెలిసిన విషయాల వైపు వెళ్ళడము అనేది క్రిందికి వస్తుంది అంటే ఉపగమం అంటాము దీనిని ఓకేనా ఉపగమం నెక్స్ట్ క్వశ్చన్ పౌలార్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము ఆ గమము ఆ గమనము ఏంటి ఆ గమనము సో పౌలర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము అంటే ఏంటిది ఆగమనము అంటే ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణానికి ఓకేనా నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణ అంశాలకు మారడాన్ని ఏమంటాము ఆగమనము అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ జీవన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము ఆగమనము అంటే ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలను రూపొందించడము నెక్స్ట్ క్వశ్చన్ ఆగమన ఉపగమనానికి సంబంధించినవి ఏంటి క్రింది వాటిలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంక్లిష్టత నుంచి సరళతకు మారడము సంక్లిష్టత నుంచి సరళతకు మారడమే ఉపగమన ఓకేనా ఆగమన ఉపగమనానికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ వన్ చూద్దాం సూత్రాలను కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగపడును కానీ అన్వయించడానికి ఉపయోగపడదు అనే పరిమితి కలిగిన ఉపగమం ఏంటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఆగమన ఉపగమం నెక్స్ట్ వన్ ఆమ్లాలు నీలి నీలిమస్ను ఎరుపుగా మారుస్తాయి అనే సిద్ధాంతాన్ని హెచ్సిఎల్ ఆమ్లానికి అన్వయించడము అనేది దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ నిగమన ఉపగమం నెక్స్ట్ వన్ నిగమన ఉపగమనానికి సంబంధించిన అంశము కానటువంటిది ఏది క్రింది వాచిలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది పనిముట్టు తయారీ వంటిది అనేది తప్పు ఓకేనా ఇది అంత్యదశ విద్యార్థి దీనిని అనుకరిస్తాడు ఇది పనిముట్టును వాడుకునేది ఓకేనా మూడు కూడా సరైనవే నాలుగవది తప్పు ఓకేనా నిగమన ఆగమనానికి సంబంధించినటువంటిది అంశం కాదు నాలుగవది నెక్స్ట్ వన్ నిజానికి అన్ని నిగమనాలు ఏంటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఆగమన ఫలితాలు నెక్స్ట్ వన్ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి ఆశించి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నాలు తోవలు దారులను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమాలు అంటాము ఏమంటాము ఉపగమాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆగమన ఉపగమనానికి సంబంధించిన అంశము కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్ధతులను నేర్చుకుంటాడు అనేది ఆగమన ఉపగమనానికి సంబంధించిన అంశం కాదు ఇది ఒక ప్రారంభ దశగా చెప్పుకోవచ్చు ఫలితాలను రాబట్టడము ఈ దశలోనే నేర్చుకుంటారు విద్యార్థి ఈ దశలో కనుగొంటాడు ఓకేనా నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనునది ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ పద్ధతి చర్చా పద్ధతి నియోజన పద్ధతి ప్రయోగశాల అన్వేషణ ప్రకల్పన పద్ధతులు అనునవి ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థి కేంద్రీకృత ఉపగమం అంటాము వీటిని నెక్స్ట్ వన్ ఆగమన ఉపగమంలో ఇమిడి ఉండే ప్రక్రియ ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ సామాన్యీకరణము అంటారు దీన్ని నెక్స్ట్ వన్ సిద్ధాంతీకరించిన సూత్రాలు సిద్ధాంతాలు ధర్మాలు నిర్ణయాలను నూతన లేదా ప్రత్యేకమైన సందర్భాలకు అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునుటను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ నిగమన ఉపగమం నెక్స్ట్ వన్ సాధారణీకరణాలను కొత్త పరిస్థితులకు అన్వయింపచేసి నిరూపణ చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ నిగమన పద్ధతి అంటాము నెక్స్ట్ వన్ నిరూపించిన సాధారణ సత్యాల నుంచి ప్రత్యేక నిజాలను గుర్తించే విధానము ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ నిగమన పద్ధతిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ అమూర్త సామాన్యీకరణాల నుంచి మూర్త సత్యాలను గుర్తించే విధానాన్ని ఏమంటాము నిగమన పద్ధతి అంటాము నెక్స్ట్ వన్ పక్షులకు ఎగురే శక్తి ఉంటుంది అనే సాధారణ విషయాన్ని కాకి పావురాలకు అనువయించుట ఏ ఉపగమనము ఆన్సర్ ఆప్షన్ వన్ నిగమన నెక్స్ట్ వన్ నిగమన ఉపగము ఉపగమమములో ఏముంటుంది అసలు ఇందులో ఏం నేర్చుకుంటాడు విద్యార్థి ఆప్షన్ టూ విద్యార్థి వాటిని అనుకరిస్తాడు ఓకేనా నెక్స్ట్ వన్ అన్వేషణ పద్ధతికి మూల పురుషుడు అని ఎవరిని పేర్కొంటాము ఆన్సర్ ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్తని అన్వేషణ పద్ధతికి మూలపురుషుడిగా మనము పేర్కొంటాము సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి సామాన్య శాస్త్రము బోధన పద్ధతులలో అంశం ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎవరు కూడా మీ చేద్దరు ఫ్రెండ్స్ అన్నీ కూడా ప్లే లిస్ట్లో ఉన్నాయి ఇప్పటి వరకు చేసిన క్లాసెస్ వీటికి సంబంధించిన వీడియో ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ నైస్ డే బై